తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చేరబోయే మంత్రులెవరో తేలిపోయింది. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోయే 6 మంత్రుల పేర్లను రాజ్భవన్ కు పంపించారు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి. అయితే కేటీఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేబినెట్ విస్తరణలో బెర్తలు ఎవరికి దక్కుతాయి అనే విషయంలో టీఆర్ఎస్ ముఖ్యంలో ఉత్కంఠ కొనసాగింది. అయితే సీఎంఓ నుంచి రాజ్భవన్ కు కేటీఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ పేర్లు వెళ్లడంతో ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చేరబోయే మంత్రులెవరో తేలిపోయింది. మరి కాసేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోయే 6 మంత్రుల పేర్లను రాజ్భవన్ కు పంపింది ముఖ్యమంత్రి కార్యాలయం. కేటీఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేబినెట్ విస్తరణలో బెర్తలు ఎవరికి దక్కుతాయి అనే విషయంలో టీఆర్ఎస్ ముఖ్యంలో ఉత్కంఠ కొనసాగింది. అయితే సీఎంఓ నుంచి రాజ్భవన్ కు కేటీఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ పేర్లు వెళ్లడంతో ఉత్కంఠకు తెరపడింది. సీఎం కేసీఆర్ కేబినెట్ లో పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉందని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మంత్రి పదవి దక్కుతూ ఉండటం ఆనందాన్ని రెట్టింపు చేసిందన్నారు. సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటున్న సబితా ఇంద్రారెడ్డితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. మరి కాసేపట్లో తెలంగాణ క్యాబినెట్ విస్తరణ జరగబోతుంది. క్యాబినెట్లో బెర్తు దక్కించుకున్న సబితా ఇంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్ మేడం. ఆంధ్రజ్యోతి తరఫున ఎలా ఫీల్ అవుతారు మంత్రివర్గంలో స్థానం దక్కడం? థ్యాంక్ యూ అండి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం సంతోషంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ గారి నాయకత్వంలో సేవలు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ధన్యవాదాలు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేక శాఖలు నిర్వహించారు మీరు. ఇప్పుడు ఏమైనా మీకు రంగారెడ్డి జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, ప్రత్యేక టార్గెట్స్ ఏమైనా ఉన్నాయి మీకు? అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పటికే రాష్ట్రం చాలా పురోగతిలో నడుస్తూ ఉంది. ఎన్నో కార్యక్రమాలు తీసుకొని దేశానికి ఈరోజు ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలబడింది. కాబట్టి రెండోసారి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. వారి నాయకత్వంలో నాకు పనిచేయడానికి అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు. వారి ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వంలో వారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవలు అందిస్తూ, అదేవిధంగా నా జిల్లా, నా నియోజకవర్గాన్ని కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తాను. మొదటి ప్రభుత్వంలో మహిళలకు స్థానం దక్కలేదనే విమర్శలు, ఇప్పుడు రెండో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇవ్వలేదు. విస్తరణలో భాగంగా మంత్రివర్గంలో స్థానం దక్కడం ఎలా ఫీల్ అవుతారు మహిళా మంత్రి? సంతోషం అండి. మహిళా మంత్రి కానీ కాదు, వారి క్యాబినెట్లో పనిచేయడం సంతోషం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా సబితా ఇంద్రా రెడ్డి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు. అలాగే భవిష్యత్తులో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కష్టపడి పనిచేస్తానని చెప్పి ఆయన ఏబిఎన్తో చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో నరేష్ అలంశెట్టి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్. థ్యాంక్ యూ నరేష్, వివరాలు అందించినందుకు. ఇక కేబినెట్ విస్తరణకు సంబంధించి తాజా సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, మంత్రుల ప్రమాణ స్వీకారంపై మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? విజయచంద్రిక, 6 మంత్రులతో కేసీఆర్ కేబినెట్ ను కాసేపడుతూ విస్తరించబోతున్నారు, ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఇప్పటికే మంత్రులంతా కూడా ప్రమాణ స్వీకారం చేసేందుకు వస్తున్నటువంటి మంత్రులంతా కూడా ఆల్రెడీ రాజ్భవన్ చేరుకున్నారు. సో వాళ్ళతో పాటుగా వాళ్ళ బంధువులు, వాళ్ళ అనుచరులు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలతో రాజ్భవన్ అంతా కూడా విక్రీసిపోయింది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత జరిగినటువంటి విషయం. దీంతో ప్రధానంగా ఇటు సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి హరీష్ రావుకు సంబంధించినటువంటి కార్యకర్తలు, అలానే సిరిసిల్ల నుంచి కేటీఆర్ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలు, గంగుల కమలాకర్ ప్రస్తుతం ఆయన కరీంనగర్ శాసనసభ్యుడిగా ఉన్నారు, అక్కడి నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అలానే సబితా ఇంద్రా రెడ్డి మహేశ్వరానికి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఖమ్మం నుంచి పెద్ద సంఖ్యలో పువ్వాడ అజయ్ కుమార్ కు మద్దతుగా కార్యకర్తలు అలా ఇక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ ఆమెకు సంబంధించిన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఇప్పటికే కాసేపట్లో అంటే 4 గంటలకు కేబినెట్ ముహూర్తం ఉంది. సో ఈ ముహూర్తంలో ఈ 6 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో కేసీఆర్ అన్ని సామాజిక వర్గాలు, ప్రధానంగా ఇటు ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కేబినెట్ విస్తరణ చేయబోతున్నారు. సో ఇప్పటికే ఈ మంత్రులకు సంబంధించిన శాఖలకు సంబంధించినటువంటి ఊహాగానాలు కూడా వెలువడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం ఇదైతే అన్ని సామాజిక వర్గాలకు కేసీఆర్ చోటిస్తున్నట్టుగా తెలుస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి 6 మంత్రులు, అలానే వెలమ, బీసీ ఈ 2 సామాజిక వర్గాలకు సంబంధించి చెరో 4 మంత్రులుగా ఉండబోతున్నారు. అలానే మిగిలిన సామాజిక వర్గాలకు సంబంధించి అంటే ఒక్కొక్కరు మంత్రులుగా ఉన్నారు. సో పూర్తి స్థాయి విస్తరణ ఈ రోజుతో కేబినెట్ విస్తరణ పూర్తయిపోయినట్టుగానే మనం చెప్పుకోవచ్చు. ఇక భవిష్యత్తులో పునర్వ్యవస్థీకరణ కావచ్చు, లేదంటే మంత్రులకు సంబంధించి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద పలు కీలక శాఖలు ఉన్నాయి. ఎందుకంటే ఏం దగ్గరే ఉన్నాయి. హరీష్ రావు నిర్వహించినటువంటి ఇరిగేషన్ శాఖ కూడా కేసీఆర్ దగ్గరే ఉంది. అలానే ఎనర్జీ శాఖ, విద్యుత్ శాఖ కూడా కేసీఆర్ దగ్గర ఉంది. రెవెన్యూ శాఖ కూడా కేసీఆర్ దగ్గరే ఉన్నాయి. సో ఈ శాఖలన్నీ కూడా ఇప్పుడు ఈ కొత్తగా చేరినటువంటి, కొత్తగా కేబినెట్ లో వచ్చినటువంటి మంత్రులకు కేసీఆర్ డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి మంత్రులు అయితే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి ఆ శాఖలను కూడా కేసీఆర్ అటు ఇటు మార్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద అయితే ఇప్పుడిప్పుడే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసేటువంటి ఎమ్మెల్యేలు అంటే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబెట్టి వాళ్ళంతా కూడా ఆల్రెడీ చేరుకున్నారు. సో గంగుల కమలాకర్ కావచ్చు, అలానే సత్యవతి రాథోడ్ కావచ్చు, మిగిలిన పువ్వాడ అజయ్ కుమార్ కావచ్చు, ఈ ముగ్గురు కూడా ఆల్రెడీ రాజ్భవన్ చేరుకున్నారు. అయితే తక్కువ సమయంలో ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడం, అలానే ఈ నేతలకు సంబంధించినటువంటి అనుచరులకు పాసులు సరిగా అందకపోవడం, దృష్టికి రాకపోవడంతో ఒక్కసారిగా రాజ్భవన్ వద్ద ఈ ఏదైతే వద్ద ఈ ప్రమాణ స్వీకారం కోసం వచ్చినటువంటి ఆయా నేతలకు సంబంధించినటువంటి కార్యకర్తల కింద ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జరిగినప్పటికీ కూడా కేసీఆర్ వాళ్ళని తప్పించని చెప్పేసి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. సో వాళ్ళకి భవిష్యత్తులో మున్సిపల్ ఎన్నికలే కావచ్చు, లేదంటే హుజూర్ నగర్ ఉప ఎన్నిక కావచ్చు, మిగిలిన ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ముందస్తు ఎన్నిక కావచ్చు. ఈ ఎన్నికల తర్వాత ఈ మార్పులు చేర్పులు అంటే మంత్రులకు ఉద్వాసన పలికినవే కావచ్చు, లేదంటే తీసుకోవడం అవకాశాలు మాత్రం కనిపిస్తాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ. మన వివరాలు చూసే ముందు చిన్న విరామం.